நவீன் கோல்டன் பாய். రైట్ 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 నమస్తే అందరికి, ఎట్లున్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. సో యాజ్ ఐ సేడ్, వచ్చేసాను అనమాట ఇవాళ మాట్లాడడానికి అబౌట్ పర్సనల్ ట్రైనింగ్. సో ఫస్ట్లీ పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలా వద్దా అంటే నేను రెండు ఆన్సర్లు చెప్తాను. ఒకటి వద్దు, ఇంకొకటి తీసుకో. ఎట్లకరా అంటే చెప్తాను నేనండి. ఒకవేళ మీ దగ్గర బాగా పైసలు ఉన్నాయనుకోండి, డబ్బులు బాగా ఉన్నాయి, లైక్ ఇప్పుడు మీకు పర్సనల్ ట్రైనింగ్కి పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీకు ఏం ఫరగకూడదు పర్సనల్ ట్రైనింగ్ పెట్టుకోవాలనుకుంటే, మీరు కళ్ళు మూసుకొని పర్సనల్ ట్రైనింగ్ పెట్టేసుకోండి. ఆ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, పర్సనల్ ట్రైనింగ్ నాతో కాదు అనుకుంటే, మీరు కొంచెం మీ దమాక్ లడాయించి కొంచెం పేషెన్స్తో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు పర్సనల్ ట్రైనర్ పెట్టుకుంటే పర్సనల్ ట్రైనర్స్ దగ్గర ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు పైసలు ఇచ్చేసి ఆ నాలెడ్జ్ని తీసేసుకోవచ్చు. కానీ లేదు, పర్సనల్ ట్రైనింగ్ పెట్టుకోను, నేను నేనే నేర్చుకోవాలనుకుంటే, సో మీకు కుల్లం కుల్ల ఎవడు చెప్పడు. ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నానో అట్లా ఎవడు చెప్పడు. నాకు చాలా గాని గసాయించాల్సి వచ్చింది నేను నేర్చుకునేటప్పుడు. ఎందుకంటే అప్పుడు యూట్యూబర్లు ఎవ్వరు లేరు, అండ్ అప్పుడు అంతా బ్రో సైన్స్ ఉండేది. జిమ్లా ఓపెన్ కాడే పైల్వాన్ ఉండేది, ఓపెన్ కాడే బాడీ బిల్డర్ ఉండేది. ఓకే, సో అదంతా తర్వాత విషయం. అయితే యా, ఇప్పుడు పర్సనల్ ట్రైనర్ని పెట్టుకుందాం అనుకుంటున్నారు, మీ దగ్గర పైసలు ఉన్నాయి, బట్ ఎట్లుండి పర్సనల్ ట్రైనర్ పెట్టుకోవాలి, ఎట్లుండి ఉన్న పెట్టుకోవాలి అంటే, ఊ హ్యాస్ అ వెరీ గుడ్ నాలెడ్జ్. ఎవరైతే మీకు రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫుడ్ గురించి, దాని గురించి అన్నీ మంచిగా ఓపెన్గా చెప్తున్నారో, అంటే లైక్ ఎట్లారా అంటే, ఇప్పుడు మీకు కొంతమంది ఉంటారు కొన్ని ప్లాన్లు ఇస్తారు, లైక్ త్రీ మంత్స్ ప్లాన్, త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ లేక అట్లా 1 మంత్ ప్లాన్, 2 మంత్స్ ప్లాన్, 3 మంత్స్ ప్లాన్ అట్లా ఇస్తారు. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏందిరా అంటే, మీకు మీ హైటు వెయిట్ వగేరా వగేరా అన్నీ అడుగుతారు. అడిగేసి వాళ్ళు ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీకు అందులో మీకు ఆ డైట్వి అవన్నీ ఇస్తారనమాట. వాళ్ళు డైట్ క్రియేట్ చేసి మీకు అవన్నీ ఇస్తారు. మీరేం చేయాలి అప్పుడు? మీకు ఏం తెలియదు, వాళ్ళు డైట్ ఇస్తారు, ఆ డైట్ని మీరు ఫాలో అయిపోవాలి అంతే. ఓకేనా? సో దీంతో మీకు వచ్చేది ఏంద్రా అంటే, మీరు వాళ్ళు ఇచ్చే డైట్ తింటూ, వాళ్ళు ఇచ్చే డైట్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేసారు అనుకో, గెయిన్స్ ఉంటాయి, ఓకే 100%, బట్ మీ దగ్గర నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే వాడు ఆ డైట్ని ఎట్లా క్రియేట్ చేసిండు ఏందని చెప్పి మీకు తెలియదు కదా. సో మీరు ఏం చేస్తారా అంటే, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నీకు. ఓకే, లెట్స్ సే ఇప్పుడు నేను గోవా అవ్వాలి. సో ఇప్పుడు నేను గోవా అవుతున్నా, ఎట్లరా అంటే, ఇప్పుడు నా దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఏందిరా అంటే, ఒకటి రూట్ మ్యాప్ పెట్టుకొని నేను సెల్ఫ్గా, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళడం. రెండోది ఏందిరా అంటే, ఒక లైక్ ఇప్పుడు ఒక డ్రైవర్నో ఓవర్నో, లేకపోతే ఒక ట్రావెల్ నుంచి ఒక డ్రైవర్నో, లేదంటే ఒక ఏదన్నా ఇప్పుడు ఆ గోవా పోయే బస్సో ట్రైనో ఏదో పట్టుకొని వెళ్ళిపోవడం. సో ఇప్పుడు ఇప్పుడు ఆ గోవా పోయే బస్సో ట్రైనో ఏదో పట్టుకొని వెళ్ళిపోతే ఏందిరా అంటే, మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏందిరా అంటే, మనకి దమాక్ లడాయించడం అవసరం లేదు, అంటే రూట్ అంతా చూసుకొని ఎడటన్ పోవాలి, ఎటు పోవాలి, ఏం చేయాలని చెప్పి అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం మంచిగా చిల్లు కొట్టుకుంటే హ్యాపీగా ఏమైనా ఎందుకలా, ఇప్పుడు ఒకవేళ బస్సులో పోతున్నా, కార్లో ఎట్లా పోతున్నా కూడా మనం ఏమైనా తినాలనుకుంటే తినుకుంటా, ఒక నాప్ వేసుకొని పాటలు వినుకుంటా చేసుకుంటా హ్యాపీగా వాని మీద అంతా భరోసా వదిలేసి మనం హ్యాపీగా కూర్చుంటాం పంట పండటం. సో వెళ్ళిపోతాం, గోవా రీచ్ అయిపోతాం. ఓకే, సెకండ్ ఏంద్రా అంటే, మనం నడిపించుకుంటూ పోవడం, లేకపోతే ఇట్లా మన ఫ్రెండ్స్ మనం నడిపించుకుంటూ పోవడం, మనం అంతా రూట్ చూసుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోవడం. సో దీంట్లో ఏంద్రా అంటే, మనం కొంచెం దమగలాడాయించాల్సి వస్తుంది. సో అందే రూట్స్ చూసుకుంటూ అవి చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏంద్రా అంటే, నీకు ఎట్లా పోయినాం, ఏం చేసినాం, ఆ రూటు గీట అనేది నీకు ఏం తెలియదు. ఫస్ట్ నువ్వు ఏది బస్సులో అయినా సరే, ఏదైనా డ్రైవర్ని పెట్టుకునే ట్రావెలర్స్ దాంట్లో పోయినా సరే, నీకు ఆ రూట్ ఏందని చెప్పి నీకు ఏమీ తెలియదు కదా. రూట్ గురించి నువ్వు పట్టించుకో, నీకు తెలియదు రూట్ ఎట్లా పోయినో ఏదని చెప్పి. బట్ నీకు అదే నువ్వు రూట్ మ్యాప్ చూసుకొని నువ్వు పోయినావు అనుకో, నీకు పక్కా తెలుస్తుంది, నువ్వు మళ్ళీ ఇంకోసారి పోవచ్చు. కళ్ళు మూసుకొని ఇంకోసారి రూట్ మ్యాప్ లేకుండా వెళ్ళిపోవచ్చు, నీకు అన్నీ తెలిసిపోతుంది, ఏ టైర్ను తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం కథ అని చెప్పి. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు టక్కు మని ఇప్పటిది ఇప్పుడే ఎట్లా చెప్పాలరా అని చెప్పి టక్కు మని గుర్తొచ్చింది, టక్కు మని ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పిన. ఓకే, ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాను. ఎస్, పర్ఫెక్ట్ అట్లా అనమాట. అయితే చూడగరా, సిగ్గు అవుతుందిరా నాకు, చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏందిరా అంటే, చాలా మటుకు ట్రైనర్లు మీరు లైక్ మీ పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు ఏందిరా అంటే, మీకు ఫండమెంటల్స్ అనేవి చెప్పరు, ఎట్లా చేయాలి ఏందని చెప్పి ఫండమెంటల్స్ చెప్పరు. మీకు ఒక ప్లాన్ ఇస్తారు, అది మీరు గుడ్డిగా ఫాలో అయిపోవాలన్నమాట.
సో ఆ ప్లాన్ తర్వాత ఇంకొక ప్లాన్, ఆ ప్లాన్ తర్వాత ఇంకొక ప్లాన్, ఎట్లా రా అంటే ఇప్పుడు కొంచెం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయిట్ గెయిన్ ప్లాన్ ఇచ్చారు అనుకుందాం, మీకు వచ్చాం సైజ్ గెయినింగ్ ప్లాన్ ఇచ్చారు మసల్ గెయిన్ది. సో మీరు కొన్ని క్యాలరీస్ దాంట్లో మీరు కొన్ని క్యాలరీస్ సర్ప్లస్లో పెడతారు. ఫస్ట్ మీ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అంటే లైక్ వే హై టు వెయిట్ వగేర వగేర అన్ని తీసుకొని సో కొన్ని క్యాలరీస్ సర్ప్లస్లో అని చెప్పి పెడతారు వాళ్ళు. అవి మీరు తింటారు, తిని ఇట్లా ఒక 1 మంత్ 15 డేస్ అవి ఫాలో అయిన తర్వాత మీకు కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది, ఒక వెయిట్ తర్వాత వచ్చి ఆగిపోతుంది. అయినా మీరు అప్పుడు ఏం చేస్తారు మీకు తెలియదు, అప్పుడు ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ సర్ప్లస్ అని చెప్పి తెలియదు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ డిఎం చేస్తారు, బ్రదర్ నాది ఇక్కడ ఆగిపోయింది అని చెప్పి. సో రైట్, సో ఇప్పుడు మళ్ళీ మీరు మీరు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో మళ్ళీ మీకు ఇంకో 1 మంత్ ప్లాన్ ఇవ్వాలి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక కొన్ని క్యాలరీస్ సర్ప్లస్ ఇంకొక కొన్ని క్యాలరీస్ యాడ్ చేసి మీకు ఇంకొక డైట్ ప్లాన్ ఇస్తారు. సో మీరు అది ఫాలో అయిపోవాలి గుడ్డిగా. సో అట్లా అట్లా మిమ్మల్ని గొర్రెల్ని చేస్తారు అన్నమాట. గొర్రెలు అని కూడా అనలేము, ఎందుకు అంటే దిస్ ఇస్ బిజినెస్. సో ఇప్పుడు నీకు వాడు గాన్గా సాయించి నేర్చుకుంటాడు, అన్ని పైసలు పెట్టి సర్టిఫికేషన్లు చేసి అవి ఇవి చేసి వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు నీకు పుక్కట్లు అంతా గ్యాన్ ఇచ్చింది అనుకో, వాడు నేర్చుకొని యూజ్ అయింది. సో అందుకే వాళ్ళు ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. అండ్ నీకోసం స్పెషల్గా వాడు డైట్ ప్లాన్ అన్ని క్రియేట్ చేసుకొని చూసుకొని తీసుకొని అన్ని చేసుకోవాలి కదా. సో అట్లా వాడు ఛార్జ్ చేస్తాడు అనమాట. సో ఇవన్నీ మీ దగ్గర పైసలు ఉన్నాయి, నేను పెట్టుకుంటా నాకేం పరగ పడదు అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. లేదురా భయ్ పైసలు అవుతాను కాదు, సో నేనే తెలుసుకోవాలి అనుకుంటే మీకు కొంచెం టైం తీసుకొని మీరు కొంచెం దానికి టైం కేటాయించి మీ దమాక్కి పని పెట్టి మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇంకొక కొన్ని కేసులలో చూసుకోవచ్చు ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే లైక్ ఎవరైనా సరే ఏ ట్రైనర్ అయినా సరే కొంతమందికి కొన్ని డైట్స్ ఇస్తారు కదా. సో ఒకరికి తొందరగా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు నాకు పడే ఫుడ్సే నీకు పడవు, నీకు నువ్వు అంటే కొన్ని ఫుడ్స్లో కూడా కొంతమంది కొన్ని పడతాయి కొన్ని పడవు అనమాట. సో అట్లా ఇప్పుడు నాకు చికెన్ తింటే పడదు, చికెన్ ఎక్కువ తింటే నేను పడదు, నాకు మొత్తం అంటే కొంచెం హీటింగ్ ఇష్యూస్ కానీ నాకు కొంచెం మోషన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ వస్తాయి అనమాట. సో అట్లా నేను చికెన్ అనేది తినను. ఓకే, సో ఇప్పుడు వేరే వాడికి చికెన్ పడవచ్చు, ఇప్పుడు వాడికి పడుతుంది కానీ చెప్పి అదే డైట్ నీకు ఇచ్చింది అనుకో, నీకు పడదు. సో అట్లా కొంతమంది నాలెడ్జబుల్ ట్రైనర్స్ ఏంటంటే అరే వీనికి ఇది పడతలేదు అని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకుంటారు వాళ్ళు. నీకు తెలియదు, ఒకవేళ నీకు తెలియదు అనుకో నీకు చికెన్ పడతలేదు అని చెప్పి, సో వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు అట్లా చేంజ్ చేస్తారు అనమాట, వేరే ఫుడ్ అనేది చేంజ్ చేస్తారు. సో ఆ చేంజింగ్ ప్రాసెస్లో మళ్ళీ వేరే ఫుడ్ యాడ్ చేసి మళ్ళీ వేరే ప్లాన్ క్రియేట్ చేసి సో అవన్నీ ఇచ్చే దొట్ల వాడికి కొంచెం డిలే అవుతుంది, ఎవరికి అవుతుంది వానికి కొంచెం ఫాస్ట్ వస్తుంది. సో అట్లా సో ఈ ఫుడ్ చూడంగా మీరు చూడాలన్నమాట, కరెక్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీ బాడీ ఏ ఫుడ్కి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందని చెప్పి మీరు గమనిస్తూ ఉండాలి. నాకు పర్సనలీ 6 ఇయర్స్ అవుతుంది పర్సనలీ. ఇప్పుడు నిన్న మొన్న తెలిసింది ఏం తెలుసా, నా బాడీకి మైదా మంచిగా లైక్ మంచిగా నా బాడీ మైదాకి మంచిగా రెస్పాన్స్ అవుతుంది అని చెప్పి. ఎందుకురా అంటే లైక్ నేను ఇప్పుడు అంతకుముందు చీట్ డేస్ నేను అంత పెట్టకపోయేది కదా, ఇప్పుడు రీసెంట్ చీట్ డేస్ యాడ్ చేసిన కదా. అంటే లైక్ ఇప్పుడు వీక్లీ 1 షాట్ వైస్ నేను ఒక 2 1 మీల్ ఆర్ 2 మీల్స్ చీట్ తింటున్నాను కదా ఫ్రెండ్స్తో పాటు, తెలుసు కదా మీకు అంత గట్టిగా తింటానని చెప్పి. సో అట్లా అవి తింటప్పుడు ఈ మైదా ఇప్పుడు ఈ రుమాలి రోటీ తందూరి రోటీ ఇవి తినేటప్పుడు నాకేంద్రా అంటే నా బాడీ మంచిగా ఫీల్ అవుతుంది. లైక్ నాకు అండ్ నాకు ఇప్పుడు నైట్ తింటే పొద్దుగాల మంచిగా మోషన్ మంచిగా ఫ్రీగా వస్తుంది అండ్ నా బాడీ ఫుల్లర్గా స్ట్రాంగర్గా అనిపిస్తుంది, బ్లోటింగ్ అనేది ఇష్యూ వస్తుంది. సో అట్లా చూసి నాకు నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసి మళ్ళీ నేను పర్సనల్గా నా డైట్లో మైదా యాడ్ చేస్తే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు మైదా యాడ్ చేసుకున్నాను డైట్లో. అట్లా మీకు కూడా కొన్ని ఫుడ్స్ అనేవి మీ బాడీకి ఏవి పడతాయి ఏ పడనివి కొన్ని ఉంటాయి. సో మీకు ఇవన్నీ మీరు దమాక్ లడాయించి మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. అదే మీకు ప్రొఫెషనల్ ట్రైనర్ అంటే లైక్ మీ నాలాగా ఎవరికైనా నాలెడ్జ్ అంటే నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను నేను అనట్లేదు, సో నాలాగా ఎవరికైనా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే అనుకో, సో వాళ్ళకి అట్లా నాకే నాలెడ్జ్ ఉందని నేను అంటలేదు, బా ఇది ఎందుకు వచ్చింది రా ఇది నాలాగా అని చెప్పి. సో నాని కాదు బా, ఎవడైనా మంచి ట్రైనింగ్ మంచి నాలెడ్జ్ ఉన్నోని పట్టుకొని వానితో మీరు ట్రైనింగ్ తీసుకుంటే వానికి అన్నీ తెలుసు అనమాట. ఏం వస్తే ఎట్లా చేయాలి ఏదోస్తే ఏం చేయాలి ఏదని చెప్పి. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఏడ యూ టర్న్ తీసుకోవాలి, ఏడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, ఏడ రైట్ కొట్టాలి, ఏడ లెఫ్ట్ కొట్టాలి, ఏది ఏం కథ, ఏడ గుంతలు ఉంటాయి, ఏడ మెటర్లు ఉంటాయి, అన్ని వానికి తెలుస్తాయి. ఈ ఫుడ్ గురించి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫుడ్ ఇప్పుడు అంటారు కొంతమంది, ఏ ఫుడ్ లేదు కూడా బ్రో అవ్వ ఫుడ్ అందరికి పడతాయి ఎందుకు కూడా అంటారు. ఓకే ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ ఉంటుంది, ఇప్పుడు మనకి కోల్డ్ వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటాం అబ్బా కదా, జలుబు అయితే ఎవరైనా ట్యాబ్లెట్లు వేసుకుంటారు కదా. ఈ జలుబు ట్యాబ్లెట్స్ దునియా ఉన్నాయి, ఏవి డీ కోల్డ్ టోటల్ అని చెప్పి, కోల్డ్ యాక్ట్ అని చెప్పి, చెస్టన్ కోల్డ్ అని చెప్పి, నో కోల్డ్ అని చెప్పి. సో అట్లా మస్తు ఉన్నాయన్నమాట దాంట్లో ట్యాబ్లెట్స్లలో. డీ కోల్డ్ టోటల్ అందరికీ తక్కువ కాదు, డీ కోల్డ్ టోటల్ వేసుకుంటే నాకు పర్సనలీ నాకు నో కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకుంటే తక్కువ అవుతుంది, వేరే ట్యాబ్లెట్ ఏది వేసుకుంటే తక్కువ కాదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ట్యాబ్లెట్ జలుబు అందరికీ ఒకటే జలుబు, ట్యాబ్లెట్ ఇప్పుడు జలుబు అన్నప్పుడు తక్కువైపోవాలి కదా, మరి ఎందుకు తక్కువైతలేదు. సో అట్లా ఒక్కొక్క బాడీకి ఒకటి పడుతుంది, అది చూసినావు మళ్ళీ కూడా ఎగ్జాంపుల్ ఏది ఇచ్చిన మనం
తోపురా మనం, ఇవన్నీ మనకు జుజుబి ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి. సో డైట్లో అయితే ఎట్లనో, సో వర్కౌట్లో కూడా ఒక్కొక్కనికి ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క ఎక్సర్సైజ్లలో ఒక్కొక్కనికి అట్లా ఉంటాయి అన్నమాట వేరియేషన్లు. ఎక్సర్సైజ్లలో కూడా ఒకనికి ఒక ఇప్పుడు ఇప్పుడు షోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ప్రెస్ తీసుకుందాం, షోల్డర్ అయితే ఒకరికి రాడ్తో కొడితే మంచిగా పడుతుంది, ఒకరికి డంబుల్తో కొడితే మంచిగా ఫీల్ అవుతుంది. సో అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివన్నీ ఎవరికి రా అంటే, ఇప్పుడు మనకి ట్రైనర్ ఉంటే అట్లాంటివన్నీ నేను అడుగుతుంటాడు, ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, ఏంది ఇది ఇది అది అని చెప్పి. సో అట్లా మంచి మంచి ట్రైనర్ ఉంటే వాడు అడిగి నీకు ఏది మంచిగా ఉందో, ఏది మంచి వర్క్ అవుతుందో, సో వాటి పైన వాళ్ళు అవి అవి నీతో చేయించి అవి చేస్తారు కాబట్టి నీకు తొందరగా గెయిన్స్ వస్తాయి. ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఇంత తొందరగా ట్రాన్స్ఫార్మ్ ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు అన్ని పైసలు పెట్టి అంత నాలెడ్జబుల్ ట్రైనర్స్ వాళ్ళు అట్లా హైర్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకి అట్లా రిజల్ట్స్ అంత అక్యురేట్గా వస్తాయి అన్నమాట. అది ఆ లేదురా అనుకుంటే నువ్వు దీనికి ఎట్లా అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. నువ్వు అన్ని వేరియేషన్లు ట్రై చేసి చీసి కొంచెం ధమాక్ లడాయించి చెప్పిన కదా, ధమాక్కి కేలే బాయ్ ఏదో ధమాక్క కేలే బాయ్ అంచు. సో ధమాక్ పెట్టి నువ్వు చేయాల్సి వస్తుంది, చేసి చూసి అన్ని ట్రై చేసి ఏది నీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుందో, ఏది నీకు వర్క్ అవుతుందో దాని నువ్వు స్టిక్ అయి ఉండవు అట్లా అనమాట. నేను ఇప్పుడు నేను ఏందిరా నేనేం చేస్తున్నారా అంటే, సి పర్సనల్ ట్రైనింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇదంతా చేయడానికి ఏందిరా అంటే చాలా టైం ఉండాలి, మీకు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట, డిఫరెంట్ డిఫరెంట్ తీర్లా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకోటి నాకేంద్రా అంటే, నా పర్సనల్ కేంద్రా అంటే, సి ఇప్పుడు నీకు నీ బాడీలో ఏమవుతుందని చెప్పి నీకు తప్ప ఎంత ప్రొఫెషనల్ ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు. నువ్వు అబ్జర్వ్ చేసి నువ్వు ఇది నాకు ఇది అవుతుంది అంటే తప్ప వాడు దాంట్లో చేంజెస్ అనేవి వాడికి చేయడానికి ఉండదు. సో నేనేం చెప్తున్నాను, ఎట్లా నువ్వు ఇంట్లో ధమాక్ పెట్టాల్సిందే. సో ఆ ధమాక్ పెట్టేది ఏందో, మంచిగా ఫస్ట్ నుండే పెట్టేసుకుంటే నీకు నీకు నువ్వు ట్రైన్ చేసుకోవచ్చు, వేరేతో నీకు అవసరం లేదు. సో దాని గురించి మీకు ఏంటి అంటే, కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి, ఎట్లా ట్రైనింగ్ రొటీన్స్ ఎట్లా పెట్టుకోవాలి, డైట్లో ఏంది, ఇంకా క్యాలరీస్ అనేది ఏంది, అవేంది, ప్రోటీన్ రేషియో ఎంత తీసుకోవాలి, ఎట్లా ఎన్ని క్యాలరీస్ పెట్టుకోవాలి, ఏం చేయాలని చెప్పి. సో దాని గురించే నేను ఫస్ట్ మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీకు ఈజీ ఉంటుంది అని చెప్పి దీనిపైన నేను కొట్లాడుతున్నాను, చేస్తున్నాను, గుద్ద దెంగించుకుంటున్నాను. మీకు అర్థమవుతలేదు అందరు ఎవరు చూడు అన్న వర్కౌట్ వీడియోలు చెప్పాను, అన్న హోంవర్క్అవుట్ చెప్పాను, చెస్ట్ పెరగాలని చెప్పాను, ట్రైసెప్ పెరగాలని చెప్పాను, బైసెప్ పెరగాలని అంటే బొచ్చురా బొచ్చు, ఫస్ట్ ఇవి తెలుసుకోండి రా అయ్యా, ఇవి తెలుసుకొని మీకు ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ అన్ని తెలుసుకుంటే ఇవన్నీ ఈజీ. నీ ట్రైసెప్ బాళ్ళు ట్రై ఓహో సారీ షోల్డర్ బాళ్ళు ట్రైసెప్ ఓషోలు ఈ చెస్టులు ఇవన్నీ ఓరలు ఒకటే చూస్తారు. అడిగారు అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది మన అని చెప్పిన ఒక నిమిషమా చెప్పు రాయి చెప్పు సబ్స్క్రైబ్ టు నవీన్ గోల్డెన్ బాయ్ అని చెప్పు సబ్స్క్రైబ్ టు నవీన్ గోల్డెన్ బాయ్ రైట్ 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 ఠోక్ దీజియే 5000 లోనే దిగ జానా చాహియే యే 4000 కే మే యహాన్ పే నీ ఖడా హూన్. సో ఏది మాట్లాడుతుండే నేను అన్నమాట. సో అట్లా పర్సనల్ ట్రైనింగ్ నేను పర్సనల్గా ఎందుకంటే నాకు ఒక మోటో ఉంది ఏంటంటే అంటే నేను మీ అందరికీ ఫ్రీగా నాలెడ్జ్ ఇద్దామని చెప్పి. సో అందుకే నేను పర్సనల్ ట్రైనింగ్ అనేవి తీసుకోను, ఎంతున్నా నాది ఏమున్నా కూడా. ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ కూడా చేస్తాను, సి ఇందులో ప్రోగ్రామింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు సటన్ ఇంత ఇదొక గోల్ ఉంది నాకు, డెడ్ లిఫ్ట్ ఇంత కొట్టాలి, ఇంత ఇంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, ఇట్లా చేయాలనుకుంటే దీనికి ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోను, నేను పర్సనల్గా ఏం ప్రోగ్రామింగ్ వాడతాను, ఏంది ఏం కథ అని చెప్పి మీకు ముంగలు ముంగలు చెప్తాను. బట్ దానికంటే ముందు మీకు ఇవన్నీ తెలియాలి మీకు ఫస్ట్, అర్థమైందా? ఇవన్నీ తెలిస్తే మీకు మీకు ఈజీ అయిపోతుంది అబ్బా, మీకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఒకవేళ నేను చెప్పినా కూడా మీకు అవే డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నేను వర్కౌట్ వీడియోలు వేస్తున్నా కూడా మీకు తర్వాత మళ్ళీ మీరు అవే డౌట్స్ అడుగుతున్నాను, నేను మళ్ళీ మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ రావాలి. అందుకే నేను ఇప్పుడే నేను ఒక ప్లాన్ వేసుకున్నా, ఒక రూట్ మ్యాప్ వేసుకున్నా, ఇట్లా ఇవన్నీ వేసుకుంటా పోయినామనుకో తర్వాత మీకు అంతా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఫస్ట్ మంచిగా మనకు బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి కదా, బునాదుల నుంచి మంచిగా బునాదులన్నీ స్ట్రాంగ్ ఉండి ఆ పిల్లర్ స్ట్రాంగ్ వేసి మంచిగా అన్నీ ప్రాపర్గా వేసుకుంటా పోతే అవుతుంది. అది ఈ బేస్మెంట్ స్ట్రాంగ్ లేకపోతే ఏమవుతుంది, మన ఓడిపోతుంది ఇల్లు. సో అది అట్లా నేను చెప్పేది అర్థం చేసుకోండి నన్ను. సో నేను వేస్తాను. సో అట్లా మన మేషే బునాదులు ఎంత స్ట్రాంగ్ ఉండాలరా అంటే, దీన్ని అమ్మ సునామ వచ్చినా భూకంపం వచ్చినా మన బునాదులు చెరిగిపోవద్దు, అర్థమైందా? సో అట్లా బునాదులు మనం వేస్తాము, వేస్తాను నేను బ్యాంచు, మీ సపోర్ట్ కావాలి నాకు అంతే, ఓకేనా? సో అట్లా మొత్తం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన అవెల్సి, ఇంకేమి మిగిలి లేదు. ఒకవేళ ఉన్నా కూడా కామెంట్లో చెప్పుకొని మళ్ళీ వీడియో చేస్తా. దాన్నే ఉంది అంటే నేను మీకు చెప్పలేదు అనుకుంటా, నేను ఎంఎంఏ లైక్ ఐ యూస్ టు ట్రైన్ ఎంఎంఏ అనమాట. నేను ఒక 6 మంత్స్ ఎంఎంఏ ట్రైన్ చేశాను. ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, యూఎఫ్సి చూసేవాళ్ళకి వాళ్ళు తెలిసిపోతుంది ఎంఎంఏ అంటే ఏందో. సో అట్లా నేను ఫైట్స్ కూడా ఆడేది ఉండే, బట్ నాకు ఈ ఫైట్స్ లైక్ కాంపిటీషన్లకి ఇవన్నీ పోయి ఎంఎంఏలా అంత స్కోప్ ఉండదు. మన ఈ
అంత స్కోప్ ఉండదు ఎంఎంఏలో. లైక్ ఏంటంటే నార్మల్గా సెల్ఫ్ డిఫెన్స్కి దాన్ని నేర్చుకోవడం అంతే. ప్రొఫెషనల్ ఫైట్స్ ఆడినా కూడా పెద్ద తీసి ఉల్టా మనమే పెట్టాల్సి వస్తుంది పైసలు. ఇప్పుడు ఒక మ్యాచ్ ఉంటుంది కదా, ఆ మ్యాచ్కి ఉల్టా మనమే పైసలు పెట్టి కొట్లాడాల్సి వస్తుంది. సో అట్లా కూలీ చూద్దరి తీసుకుని అవుతుంది అది. సో అందుకే నేను ఫైట్స్ గీచ్ ఏం ఆడలేదు. యప్. సో ఈ ఎంఎంఏ అనేది నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు కొంచెం టైం లేక ఇంకొకటి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఈ లైక్ ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ మళ్ళీ ఎంఎంఏ ఎట్లా రా అంటే గుద్ద చింపుతారు. ఎండ్యూరెన్స్ పైన చాలా వర్క్ చేస్తారనమాట అన్న ఎండ్యూరెన్స్ పైన. సో అందులో పోతే ఇక మనకి చినిగిపోతుంది. సో అట్లా బాడీ అనేది సోర్ అయిపోతుంది, వీక్ ఉండి అది రికవరీ అవుతలేదు. సో ఇది అది మనకి ఇప్పుడు ఎట్లా రా మనకి దీన్ని వదలలేము. ఇప్పుడు దీన్ని అసలే వదలలేము. ఏంది మనకి కాలిస్థెనిక్స్, మనకి స్ట్రెంత్, మనకి కొన్ని గోల్స్ ఉన్నాయి, ఇంత ఇంత చేయాలి ఇది చేయాలని చెప్పి. సో అదే ఎంఎంఏ ట్రైనింగ్లో దానికి ఎట్లా అంటే రెస్ట్ కావాలి. రెస్ట్ లేకపోతే బాడీ పీక్తుంది. సో అట్లా అనమాట. సో మళ్ళీ ఆలోచిస్తున్నాను ఎట్లా మళ్ళీ జాయిన్ అవుదామని చెప్పి. సో ఏమంటారు మీరు, మళ్ళీ జాయిన్ కావాలా, ఎంఎంఏ కంటెంట్ కావాలా మీకు, మార్షల్ ఆర్ట్స్ కంటెంట్ మీకు కావాలనిపిస్తే మీరు కామెంట్ చేయర్రి బ్రో జాయిన్ కావాలని చెప్పి. సో అనుకుంటున్నాను. సో మిమ్మల్ని అడుగుదాం ఒకసారి అని చెప్పి ఆగినాను. సో మీరు మళ్ళీ జాయిన్ కావాలంటే జాయిన్ అవుతాను. సో మన దాంట్లో ఎంఎంఏ పంచులు ఫైట్లు కిక్లు కూడా వస్తాయి మన దాంట్లో. ఏమంటనా అనమాట, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. కామెంట్లో చెప్పండి నాకు ఎట్లా అనిపించింది ఏందని చెప్పి. సబ్స్క్రైబ్ చేయండి, చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రదర్స్. ఓకేనా, ఉంటాం అలా. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్. హథోడా పాపి మగాలి దేతా కాఫీ పర్ జిందగీ మే బడ్నే కే లియే కబీ నా చాటి తీన్ బటన్స్.